हाय दिस इज बालकृष्ण मीरु चूस्तुन्नारु ఆటోమొబైల్ టెక్ యూట్యూబ్ ఛానల్ సో మీరు మొదటగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఏమైనా నచ్చితే నన్ను కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మరియు లైక్ చేస్తే లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే దాన్ని షేర్ కూడా చేయండి సో ఈ రోజు మన క్లాస్ లో మనం పోస్ట్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయి అందులో ఏ భాగాల్లో ఏ విధంగా జరుగుతుంది అనేది లైవ్ లో చూడడం జరుగుతూ ఉంటుంది సో మనకి ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్స్ లో ఫోర్ స్ట్రోక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అందులో ఒకటి సక్షన్ స్ట్రోక్ రెండు కంప్రెషన్ స్ట్రోక్ మూడు ఎక్స్పాన్షన్ స్ట్రోక్ నాలుగు ఎగ్జాస్ట్ స్ట్రోక్ సో ఈ నాలుగు స్ట్రోకులు కూడా మనం చేయడం జరుగుతూ ఉంటుంది సో ఈ నాలుగు స్ట్రోకులకి కూడా పవర్ అనేది ఒకేసారి వచ్చేటువంటి ఇంజన్ ని ఫోర్ స్ట్రోక్ ఇంజన్ అంటాం సో అందులో పెట్రోల్ వాడితే ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ అని లేదా డీజిల్ వాడితే ఫోర్ స్ట్రోక్ డీజిల్ ఇంజన్ అని మనం పిలవచ్చు సో మనం ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ రోజు క్లాస్ లో ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ గురించి తెలుసుకుందాం అందులో ప్రతి ఒక్క స్ట్రోక్ లో దాని యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మరియు దాని యొక్క పిస్టన్ మూమెంట్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా మనం ఈ క్లాస్ లో తెలుసుకుందాం ఒకసారి మనం ఈ క్రాస్ సెక్షనల్ పెట్రోల్ ఇంజన్ కి ఒకసారి చూసి దాని గురించి మనం లైవ్ ఎగ్జాంపుల్ గా మనం ఈ దాంట్లో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం సో మనకున్నటువంటి నాలుగు స్ట్రోకుల్లో ఒక్కొక్క దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఈ ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ లో ముందుగా మనకి ఇచ్చినటువంటి స్ట్రోక్ ని సక్షన్ స్ట్రోక్ అని అంటాం సో ఈ సక్షన్ స్ట్రోక్ లో ఏమేం జరిగింది అనేది మనం ఇప్పుడు లైవ్ లో కూడా తెలుసుకుందాం అసలు ఈ సక్షన్ స్ట్రోక్ లో ఉండాల్సినటువంటి చేయాల్సినటువంటి ముఖ్యమైన ఆపరేషన్స్ ఏంటి అంటే అందులో ఒకటి పిస్టన్ మూవ్మెంట్ పిస్టన్ ఏ విధంగా వెళ్తుంది అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏ విధంగా వెళ్తుంది అనేది మనం ఈ పిస్టన్ మూమెంట్ గురించి తెలుసుకోవాలి సెకండ్ వన్ వాల్వ్ ఆపరేషన్ వాల్వ్ ఏ విధంగా ఏ వాల్వ్ ఓపెన్ అవ్వాలి సక్షన్ స్ట్రోక్ లో అయితే ఏ వాల్వ్ ఓపెన్ అవ్వాలి వేరే స్ట్రోకులలో ఏ వాల్వ్స్ ఎలా ఉండాలి ఎగ్జాస్ట్ వాల్వ్ ఏ పని చేస్తుంది అవన్నీ కూడా ఈ వాల్వ్ ఆపరేషన్స్ లో తెలుసుకుంటాం మూడోది వర్కింగ్ సైకిల్ సో ఈ వర్కింగ్ సైకిల్ ని బట్టి వర్కింగ్ దాంట్లో ఏ వర్క్ చేస్తుంది అందులో ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ వస్తుందా లేకపోతే ఎగ్జాస్ట్ గ్యాస్ బయటికి పోతాయా లేకపోతే కంప్రెషన్ జరుగుతుందా పవర్ వస్తుందా ఇవన్నీ కూడా ఈ వర్కింగ్ సైకిల్ లో తెలుసుకోవచ్చు అండ్ ఫోర్త్ వన్ ఇస్ క్రాంక్ షాఫ్ట్ ఆఫ్ రొటేషన్ సో క్రాంక్ షాఫ్ట్ అనేది ఏ విధంగా తిరుగుతుంది ఎంత తిరుగుతుంది అనేది కూడా మనం ఈ నాలుగు ఆపరేషన్స్ ద్వారా ఈ ప్రతి ఒక్క స్ట్రోక్ లో ఈ నాలుగు ఆపరేషన్స్ అనేవి మనం తెలుసుకోవాలి సో ఇప్పుడు మనం లైవ్ ఎక్స్పెరిమెంటల్ గా మనం ఈ నాలుగు ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటాయి దేని తర్వాత ఎలా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ఇది ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ ఈ ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్స్ లో ఎలా వర్క్ జరుగుతుంది అనేది మనం ఇప్పుడు లైవ్ లో తెలుసుకుందాం సో ఇప్పుడు మనకి దీన్ని పిస్టన్ అంటాం దీనికి కనెక్ట్ చేయబడినటువంటి రాడ్ ని కనెక్టింగ్ రాడ్ అంటాం దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ షాఫ్ట్ ని కనెక్టింగ్ క్రాంక్ షాఫ్ట్ అంటాం మరియు దీన్ని ఫ్లై వీల్ అంటాం సో మనకి ఏ విధమైనటువంటి రొటేషన్ ఏ విధంగా ఉంటుంది దీని యొక్క ఆపరేషన్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సో మీరు ఇప్పుడు మనకి పిస్టన్ అనేది సక్షన్ స్ట్రోక్ లో టీడీసీ వద్ద ఉంటుంది మనకి పిస్టన్ అనేది టీడీసీ వద్ద అంటే టాప్ డెడ్ సెంటర్ దీన్ని టాప్ డెడ్ సెంటర్ అంటాం దీన్ని బాటమ్ డెడ్ సెంటర్ అంటాం అంటే పిస్టన్ ఇంతకి పైకి మూవ్ అవ్వలేదు మరియు పిస్టన్ ఇంతకి క్రిందకి వెళ్ళలేదు ఏదైతే పిస్టన్ మూమెంట్ టాప్ లో ఉందో దాన్ని టాప్ డెడ్ సెంటర్ అని మరియు పిస్టన్ ని మూవింగ్ బాటమ్ ఆఫ్ ద పొజిషన్ ని మనం బీడీసీ బాటమ్ డెడ్ సెంటర్ అని మనం పిలుస్తాం సో ఈ పిస్టన్ మూమెంట్ ని బట్టే ఈ ఇంజన్ ఏ విధంగా రన్ అవుతుంది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు సో ఇప్పుడు సక్షన్ స్ట్రోక్ లో మనకి పిస్టన్ మూమెంట్ ఇందాక చెప్పినట్లుగా మీకు నాలుగు ఆపరేషన్స్ లో ఫస్ట్ వన్ పిస్టన్ మూమెంట్ పిస్టన్ అనేది టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అవుతుంది సక్షన్ స్ట్రోక్ లో పిస్టన్ అనేది టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అవుతుంది సో ఈ విధంగా మూవ్ అవుతుంది
सो ई विधंगा मीकु पिस्टन अनेदी टीडीसी नुंचि बीडीसी की मूव अयिंदी मीरु आबरा राइट पिस्टन पै नुंचि क्रिंदकी मूव अयिंदी अटुवंटि समयंलो ई इन దీన్ని ఇన్లెట్ వాల్వ్ అంటాం. ఈ వాల్వ్ ఓపెన్ అవుతుందో ఏ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి. ఒక్కసారి మీరు పిస్టన్ పైనుంచి క్రిందికి వెళ్తున్నప్పుడు మనకి చిన్నటి మూమెంట్ ద్వారా చూడండి, ఇప్పుడు చిన్నటి మూమెంట్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఆ విధంగా మనకి ఇన్లెట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. ఇన్లెట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఇలా పిస్టన్ అనేది క్రిందకి మూవ్ అవుతున్నప్పుడు ఇందక ముందు చూసినట్టు ఇన్లెట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవడం చోట ఇక్కడ సిలిండర్లో గ్యాప్ ఏర్పడడం వల్ల, వాక్యూమ్ క్రియేట్ అవడం వల్ల బయట ఉన్నటువంటి ఎయిర్ ఫ్యూయల్ మిక్చరు కార్బోరేటర్ నుంచి డైరెక్ట్గా ఈ సిలిండర్ ఇన్లెట్ వాల్వ్ ద్వారా, ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవడం ద్వారా ఇన్లెట్ మానిఫోల్డ్ నుంచి వచ్చినటువంటి ఎయిరుఫియల్ మిక్చర్ అనేది మనకి ఈ సిలిండర్లోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఇది పిస్టన్ అనేది ఇలా క్రిందికి మూవ్ అవుతుందో అప్పుడు ఎయిరుఫియల్ మిక్చర్ అనేది లోపలికి వచ్చి చేరుతుంది. రన్నింగ్లో ఉందా? రైట్. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ పిస్టన్ మూమెంట్ అయిపోయింది, వాల్వ్ ఆపరేషన్ అయిపోయింది, వర్కింగ్ సైకిల్ కూడా అయిపోయింది. ఇప్పుడు క్రాంక్ రివల్యూషన్, క్రాంక్ రొటేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో మీకు ఇక్కడ ప్రతిదానికి చిన్న నక్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడం కొరకు ఇక్కడ మీకు సింబాలిక్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు పిస్టన్ పైనుండి క్రిందికి వెళ్తుంది, క్రిందికి వెళ్తున్నప్పుడు ఈ క్రాంక్ అనేది రొటేట్ అవుతూ ఉంది. ఈ విధంగా మీకు క్రాంక్ అనేది రొటేట్ అవుతూ ఉంది. సో ఏమైంది, ఈ పైనున్నది కాస్త క్రింద వైపుగా తిరిగింది. సో పిస్టన్ అనేది పైనుంచి క్రిందికి మూవ్ అయినప్పుడు ఇది పైనుంచి ఈ విధంగా క్రిందకి అనేది రావటం జరిగింది. సో అంటే ఏంటి, క్రాంక్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకే తిరిగింది. అంటే దీన్ని హాఫ్ ఆఫ్ ద రివల్యూషన్. సో ఇది మొత్తం కంప్లీట్గా ఒక రివల్యూషన్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఓన్లీ సక్షన్ స్ట్రోక్ చేయడం కొరకు ఓన్లీ సగం మాత్రమే తిరగడం జరిగింది. సో మనకి క్రాంక్ షాఫ్ట్ రొటేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే హాఫ్ ఆఫ్ ద రివల్యూషన్ మాత్రమే ఉంటుంది. సో ఈ విధంగా సక్షన్ స్ట్రోక్లో నాలుగు ప్రాసెస్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఇందులో పిస్టన్ మూమెంట్ అనేది టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అవుతుంది. రెండోది వాల్వ్ ఆపరేషన్ ఏమో ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది, మరియు వర్కింగ్ సైకిల్లోనేమో ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది వచ్చి లోపలికి చేరుతుంది. సో క్రాంక్ షాఫ్ట్ రొటేషన్ అనేదేమో ఇక్కడ నుంచి హాఫ్ ఆఫ్ ద రివల్యూషన్. సో 180 డిగ్రీస్ తిరగటం జరిగింది. క్రాంక్ షాఫ్ట్ అనేది 180 డిగ్రీస్ తిరగటం జరిగింది, హాఫ్ ఆఫ్ ద రివల్యూషన్ జరిగింది. సెకండ్ వన్ ఈస్ కంప్రెషన్ స్ట్రోక్. సో కంప్రెస్ అంటే మనకి లోపలికి వచ్చినటువంటి ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది కంప్రెషన్కి గురవుతుంది. అంటే ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరగటం అంటే వాల్యూమ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఒత్తిడి అనేది, ప్రెషర్ అనేది పెరుగుతుంది. సో మనకి ప్రెషర్తో పాటు టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆ సెకండ్ స్ట్రోక్ అయినటువంటి కంప్రెషన్ స్ట్రోక్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో సెకండ్ స్ట్రోక్లో కూడా, కంప్రెషన్ స్ట్రోక్లో కూడా ఈ నాలుగు ఆపరేషన్స్ ఏ విధంగా జరుగుతాయి అనేది మళ్ళీ మనం తెలుసుకోవాలి. సో అందులో కూడా పిస్టన్ మూమెంట్ ఉంటుంది, వాల్వ్ ఆపరేషన్ ఉంటుంది, వర్కింగ్ సైకిల్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ క్రాంక్ షాఫ్ట్ రొటేషన్ కూడా ఉంటుంది. అవన్నీ ఎలా ఉన్నాయి అనేది మళ్ళీ మనం ఎక్స్పెరిమెంటల్గా తెలుసుకుందాం. సో కంప్రెషన్ స్ట్రోక్లో మనకి ఇందాక మాట్లాడుకున్నట్లుగా పిస్టన్ మూమెంట్ అనేది బీడీసీలో ఉంది. బీడీసీ నుంచి పిస్టన్ అనేది టీడీసీకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఒకసారి చూసినట్లయితే కంప్రెషన్ స్ట్రోక్లో ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఈ విధంగా మనకి పిస్టన్ మూమెంట్ అనేది
టీడీసీ బీడీసీ నుంచి టీడీసీకి ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఆల్రెడీ ఇందాక దీని మీద దీంట్లోకి ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ వచ్చిందని మాట్లాడాం. సో ఆ ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ ఏమవుతుంది ఇప్పుడు, కంప్రెషన్కి గురవుతుంది. సో అంటే ఇందాక ఇంత వాల్యూమ్ ఉంది, ఇప్పుడు వాల్యూమ్ కాస్త తగ్గుతూ 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 రావడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా వాల్యూమ్ తగ్గటం వల్ల మనకి ఏమవుతుంది, అందులో ఉన్నటువంటి ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ కాస్త కంప్రెషన్కి గురవుతూ ఉంది. సో దీని యొక్క వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతున్నప్పుడు మనకి ఈ వేరియబుల్స్ ఈక్వేషన్ ప్రకారం, జనరల్ గ్యాస్ ఈక్వేషన్ ప్రకారం వాల్యూమ్ డిక్రీజెస్ అండ్ ప్రెజర్ అండ్ ఆల్సో టెంపరేచర్ ఇంక్రీజెస్. సో ప్రెజర్ టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఆ పర్టికులర్ లా ప్రకారంగా ఇందులో వాల్యూమ్ అనేది రెడ్యూస్ అయినప్పుడు, తగ్గినప్పుడు మనకి ఎయిర్ ఫ్యూయల్ మిక్సరు ప్రెజర్కి మరియు టెంపరేచర్కి గురి కావడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా వచ్చినప్పుడు ఈ ఎండ్ ఆఫ్ ద కంప్రెషన్ స్ట్రోక్ స్పార్క్ అనేది మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో మనం ఈ స్పార్క్ అనేది దీనికి అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం పిస్టన్ మూమెంట్ క్రింద నుంచి పైకి వచ్చింది. సో ఇప్పుడు వాల్వ్ ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటాయంటే, సో ఈ రెండు బోత్ వాల్వ్స్ ఆర్ క్లోజ్డ్. సో ఈ రెండు వాల్వ్లు కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇందులో ప్రాసెస్ వర్కింగ్ సైకిల్కి వచ్చి ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ అనేది మనకి ఇందులో ఉన్నటువంటి ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ అనేది గరిష్ట ఒత్తిడికి లోన్ అవ్వటం మరియు టెంపరేచర్ కూడా పెరగటం జరుగుతూ ఉంటుంది. ఆ పరిస్థితులలో ఎండ్ ఆఫ్ ద కంప్రెషన్ స్ట్రోక్ మనకి ఈ స్పార్క్ ప్లగ్ ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి ఈ స్పార్క్ ప్లగ్ ద్వారా మనం చిన్న స్పార్క్ అనేది లోపలికి పంపించడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకి బర్నింగ్ అనేది జరుగుతూ ఉంటాయి యాక్చువల్గా. సో ఈ విధంగా మనకి వర్కింగ్ సైకిల్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ క్రాంక్ షాఫ్ట్ రొటేషన్. మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే మీరు హియర్, సో ఇందాక ఈ విధంగా ఉంది మనకి ఈ బీడీసీ దగ్గర పిస్టన్ ఉంది, అది టీడీసీకి రావడానికి చూడండి ఈ వేలిని కన్సిడర్ చేసుకుంటే మీరు ఈ విధంగా మళ్ళీ మరి యొక్క, సో ఇప్పుడు పిస్టన్ అనేది ఎక్కడికి వచ్చింది, టీడీసీకి వచ్చింది. ఇగో ఇందాక మెన్షన్ చేసినటువంటి ఇది, సో క్రాంక్షాఫ్ట్ ఇక్కడ నుంచి ఈ విధంగా తిరిగింది. సో అంటే హాఫ్ ఆఫ్ ద రివల్యూషన్, క్రాంక్షాఫ్ట్ అనేది హాఫ్ ఆఫ్ ద రివల్యూషన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి కంప్రెషన్ స్ట్రోక్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఇందులో రెండు వాల్వ్లు కూడా క్లోజ్ అవుతూ ఉంటాయి. సో ఏదైనా వాల్వ్ ఓపెన్ అయిందనుకోండి, అప్పుడు ఈ కంప్రెషన్ గురైనప్పుడు ఆ సందులో నుంచి ఆ వాల్వ్ ఓపెన్ కావడం వల్ల అవి మనకి లాస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకనే మనం ఈ స్ట్రోక్లో రెండు వాల్వ్స్ ఆర్ బోత్ వాల్వ్స్ ఆర్ క్లోజ్డ్ ఆ విధంగా పెట్టడం జరుగుతుంది. అండ్ థర్డ్ స్ట్రోక్ వాజ్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్. ఈ ఎక్స్పాన్షన్ స్ట్రోక్లో ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ పిస్టన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో మనం ఇందాక కంప్రెషన్ స్ట్రోక్ ఎండింగ్లో ఏం మాట్లాడుకున్నాం, స్పార్క్ ప్లగ్ నుంచి చిన్న స్పార్క్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ స్పార్క్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే బర్నింగ్ అనేది మొదలవుతుంది. సో ఈ విధంగా బర్నింగ్ మొదలైనప్పుడు మనం అందులో ఉన్నటువంటి ఎయిర్ ఫ్యూయల్ మిక్సరు ఈ స్పార్క్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యి టచ్ అవుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది, బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా బర్నింగ్ స్టార్ట్ అయినప్పుడు మనకి పవర్ అనేది వస్తుంది. సో ఈ ఉన్నటువంటి ఎక్స్పాన్షన్ స్ట్రోక్ని ఇంకో పేరు ఏంటి అంటే పవర్ స్ట్రోక్. ఈ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ ఇంకో పేరు ఏంటి అంటే పవర్ స్ట్రోక్. సో ఇందులో పవర్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఈ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ని మనకి ఈ పవర్ స్ట్రోక్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు అది మనం ఎక్స్పెరిమెంటల్గా ఏ విధంగా ఉన్నాయనేది, మరియు దాని యొక్క పిస్టన్ మూమెంటు, వాల్వ్ ఆపరేషను, వర్కింగ్ సైకిల్ అండ్ క్రాంక్షాఫ్ట్ రొటేషన్ ఏ విధంగా ఉన్నాయో మరి మెషిన్ మీద, ఈ ఇంజన్ మీద తెలుసుకుందాం. సో
ఈ క్రాంక్ ఇప్పుడు పిస్టన్ అనేది టీడీసీ దగ్గర ఉంది. మనకి ఇందులో ఆల్రెడీ స్పార్క్ ప్లగ్ నుంచి వచ్చినటువంటి స్పార్కింగ్ అనేది జరగటం వల్ల ఇందులో పవర్ అనేది డెవలప్ అవుతుందని చెప్పాయి ఇందాక. సో ఆ విధంగా పవర్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఎక్స్ట్రా ఎనర్జీ రావటం వల్ల ఇది స్పీడ్గా వర్కింగ్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మళ్ళీ మనకి పిస్టన్ మూమెంట్ అనేది ఇక్కడ టీడీసీ నుంచి బీడీసీకి అనేది వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో పిస్టన్ మూమెంట్ టీడీసీ నుంచి బీడీసీకి వెళ్తుంది. అప్పుడు మనం ఇందులో వర్కింగ్ వాల్వ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే ఈ దీంట్లో కూడా రెండు వాల్వ్లు క్లోజ్ అయిపోయి ఉంటాయి. ఈ రెండు వాల్వ్లు కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఎందుకు, ఇందులో ఏదో ఒక వాల్వ్ ఓపెన్ అయింది అనుకోండి, ఎనర్జీ దాని ద్వారా బయటికి వెళ్తుంది కాబట్టి. సో ఈ రెండు వాల్వ్ను కూడా మనం క్లోజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వర్కింగ్ సైకిల్. సో ఇందులో ఈ ఉన్నటువంటి ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ రెండు కూడా బర్న్ అవడం వల్ల మనకి పవర్ అనేది వస్తూ ఉంటుంది. సో దాని ద్వారా దీన్ని పవర్ స్ట్రోక్ అని అంటాం. సో వర్కింగ్ సైకిల్ కూడా ఈ విధంగా జరుగుతుంది. మరియు ఈ క్రాంక్ షాఫ్ట్ రొటేషన్ కూడా మరి మళ్ళీ మనకి హాఫ్ ఆఫ్ ద రివల్యూషన్ అనేది జరుగుతుంది. సో సెక్షన్లో ఒక హాఫ్ తిరిగింది మరియు కంప్రెషన్లో ఇంకొక హాఫ్ తిరిగింది. సో అంటే ఒక రివల్యూషన్ చేశాం. తర్వాత ఎక్స్పాన్షన్లో కూడా ఇంకొక హాఫ్ తిరగడం జరిగింది. సో ఈ విధంగా క్రాంక్ షాఫ్ట్ రొటేషన్ అనేది హాఫ్ ఆఫ్ ద రివల్యూషన్ అనేది చేస్తూ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఎగ్జాస్ట్ స్ట్రోక్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఫోర్త్ వన్ ఎగ్జాస్ట్ స్ట్రోక్. ఈ ఎగ్జాస్ట్ స్ట్రోక్ లో ఎలా జరుగుతుంది, ఏముంటాయి దాని యొక్క, మరియు మళ్ళీ సేమ్ ఈ నాలుగు యొక్క ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా తెలుసుకుంటాం. సో ఎగ్జాస్ట్ అంటే బయటికి పంపించేటువంటిది. సో ఇది మనకు వచ్చినటువంటి పవర్ మనం క్రాంక్ షాఫ్ట్ ద్వారా మనకి వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. మరియు అది కాకుండా దాంట్లో బర్నింగ్ అయినప్పుడు స్మోక్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఆ వచ్చినటువంటి ఆ రిలీజ్ అయినటువంటి స్మోక్ ని, ఆ ప్రొడ్యూస్ అయినటువంటి స్మోక్ ని మనం బయటికి పంపిస్తూ ఉండాలి. సో ఆ నాలుగో ఆపరేషన్ అయినటువంటి ఎగ్జాస్ట్ స్ట్రోక్ అనేది ఎగ్జాస్ట్ గ్యాసెస్ ని బయటికి పంపించడం కొరకు పెట్టినటువంటి స్ట్రోక్. ఇందులో ఈ పిస్టన్ మూమెంట్ మరియు వాల్వ్ ఆపరేటింగ్ వర్కింగ్ సైకిల్ అండ్ క్రాంక్ షాఫ్ట్ రొటేషన్ ఏ విధంగా ఉన్నాయో మరి మనం ఇంజన్ మీద తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇందాక పవర్ అనేది వచ్చిన తర్వాత పిస్టన్ అనేది బీడీసీ దగ్గర ఉన్నది. సో ఇప్పుడు ఈ పిస్టన్ ఏమవుతుంది అంటే బీడీసీ నుంచి టీడీసీకి ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇందులో ఉన్నటువంటి ఏవైనా ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఉంటే ఈ పర్టికులర్ టైంలో వాల్వ్ ఆపరేషన్స్ ద్వారా మనకి, సో మీరు ఇక్కడ పర్సనల్గా చూడవచ్చు ఈ వాల్వ్ అనేది తిరుగుతూ ఉన్నప్పుడు చూడండి చిన్న స్లైట్గా ఓపెన్ అవుతుంది. మనకి ఈ వాల్వ్ ఆపరేటింగ్ మెకానిజం, వాల్వ్ ఆపరేషన్ అనేది ఎలా ఉందో చెక్ చేసుకుందాం. సో మనం పిస్టన్ అనేది క్రింద నుంచి పైకి మూవ్ అవుతుంది, అంటే బీడీసీ నుంచి టీడీసీకి మూవ్ అవుతున్నప్పుడు ఇగో ఈ వాల్వ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ స్లైట్ మూమెంట్ అనేది మీకు జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ వాల్వ్ ఆపరేటింగ్ మెకానిజం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్ అవటం వల్ల వర్కింగ్ సైకిల్లో ఈ ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఈ హోల్ నుంచి మనకి ఏమవుతుందంటే ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ అండ్ మఫ్లర్ ద్వారా బయటికి వెళ్ళటం జరుగుతూ ఉంటాయి. సో అండ్ అగైన్ క్రాంక్ రొటేషన్ తీసుకుంటే మళ్ళీ కూడా హాఫ్ ఆఫ్ ద రివల్యూషన్, ఇందాక క్రింద ఉంది, క్రింద నుంచి మళ్ళీ పైకి రావడం జరిగింది. సో ఈ యొక్క పూర్తి సైకిల్ కావడానికి సెక్షన్లో హాఫ్, కంప్రెషన్లో హాఫ్, మరియు ఎక్స్పాన్షన్లో ఇంకొక హాఫ్, మరియు ఎగ్జాస్ట్లో ఇంకో హాఫ్, సో టోటల్గా 2 క్రాంక్ రివల్యూషన్ జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఈ 4 ఆపరేషన్లు జరగడం కొరకు ఈ క్రాంక్ షాఫ్ట్ అనేది ఒక 2 రివల్యూషన్స్ అనేవి చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి క్రాంక్ 2 రివల్యూషన్కి ఒక్కసారే పవర్, ఇందులో ఈ 4 స్ట్రోకుల్లో కూడా మనకి పవర్ ఎందులో వస్తుంది అంటే ఓన్లీ పవర్ స్ట్రోక్లోనే వస్తుంది. సో ఈ విధంగా
సక్షన్ స్ట్రోక్ కంప్రెషన్ స్ట్రోక్ ఎక్స్‌పాన్షన్ స్ట్రోక్ అండ్ ఎగ్జాస్ట్ స్ట్రోక్ ఈ నాలుగు స్ట్రోకుల్లో మనకి పవర్ అనేది ఓన్లీ థర్డ్ స్ట్రోక్ అయినటువంటి పవర్ స్ట్రోక్ లోనే రావడం జరుగుతూ ఉంది సో ఈ విధంగా వచ్చిన పవర్ ని మరి మూడు స్ట్రోకులకి జరగడానికి కావాల్సినంత పవర్ అనేది దీని ద్వారానే రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది సో ఈ విధంగా మనకి ఫోర్ స్ట్రోక్ యొక్క వర్కింగ్ సైకిల్ ఈ విధంగా నాలుగు స్ట్రోకులు ఏ విధంగా పనిచేస్తాయో మనం ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ గా మరియు థియరిటికల్ గా చూసుకోవడం జరిగింది సో ఈ విధంగా మనకి రెండో రివల్యూషన్ అనేవి జరుగుతూ ఉంటాయి ఈ ప్రతి ఒక్క దానికి కూడా క్రాంక్ షాఫ్ట్ యొక్క రివల్యూషన్ హాఫ్ ఆఫ్ ద రివల్యూషన్ ఏ చేస్తూ ఉంటుంది ఈ విధంగా మళ్ళీ మనకి ఈ సర్కిల్ అనేది ఈ సైకిల్ అనేది మళ్ళీ రిపీట్ అండ్ రిపీట్ అవుతూ ఉంటుంది సో మళ్ళీ మనకి పిస్టన్ అనేది లాస్ట్ లో టీడీసి దగ్గరనే ఉంది సో మళ్ళీ మనకి అగైన్ సక్షన్ జరుగుతుంది కంప్రెషన్ ఎక్స్పాన్షన్ అండ్ ఎగ్జాస్ట్ ఎగ్జాస్ట్ హైయెస్ట్ ట్రయాంగిల్లోకి మనకి పిస్టన్ మళ్ళీ టీడీసీలోకి రావడం జరుగుతుంది అగైన్ సక్షన్ అనేది జరుగుతుంది సో ఈ విధంగా సైకిల్ అనేది రిపీట్ రిపీట్ అవడం వల్ల ఇంజన్ అనేది కంటిన్యూస్ గా వర్కింగ్ అనేది జరుగుతూ ఉంటుంది